फ्रेंड्स मन वन मन प्रून चेसक तरह मोक मंची फर्टिलाइजर्स इव्वाली अपड़े मन की पूत का बागते वस्तन इप्ड मन सपोटा मोक की प्रून चेसकना कदा दाखिल मंची फर्टिलाइजर तैयार दीनकते मन मुझे एंटे पशु पेड को बाग एंड पशु पेड कोई बाग एंड दाने यूज पचिदाने यूज एंकंटे वेरकुल्लू पुरगते वस्तु बाग एंड आव पेड़ नीतना దాని తర్వాత నేను కొంత ఘనజీవామృతాన్ని అయితే తీసుకుంటున్నాను. ఇది పౌడర్ రూపంలో ఉన్న ఘనజీవామృతం అన్నమాట. ఇదైతే తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏదైనా ఒకటి ఉన్నా పర్వాలేదు, రెండు లేకపోయినా ఏదైనా ఒకటైనా యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మొక్కకి మంచి గ్రోత్ అయితే వస్తుంది. దీనివల్ల ఏంటంటే మొక్కకి మంచి బలం అయితే వస్తుంది. సాయిల్ కూడా బాగా సారవంతం అయ్యి మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ బాగా అందుతాయి అన్నమాట. దానికోసం మనం ఈ పశువుల పేడ ఇలాగే ఘనజీవామృతాన్ని అయితే తీసుకోవాలి. అలాగే మీ దగ్గర ఈ ఘనజీవామృతం లేకపోతే మీ దగ్గర వెర్మీ కంపోస్ట్ ఉన్నా కానీ యూస్ చేసుకోవచ్చు అన్నమాట. వెర్మీ కంపోస్ట్ ఉంటే అలాగే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉన్నా కానీ యూస్ చేసుకోవచ్చు అన్నమాట. మీ దగ్గర ఉన్న అవైలబుల్గా ఉన్న ఎరువులను అయితే ఇచ్చుకోవచ్చు. దాని తర్వాత నేను కొంత ఎప్సమ్ సాల్ట్ అయితే తీసుకుంటున్నాను. ఇదేంటంటే మనకి మొక్క కావాల్సిన మెగ్నీషియంని అయితే అందిస్తుంది. మెగ్నీషియం లాంటి సూక్ష్మ పోషకాలు మొక్కకి కావాల్సినవన్నీ అందుతాయి అన్నమాట. దానికోసం నేను కొంచెం ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్ అయితే తీసుకొని దీనిలో మిక్స్ చేస్తున్నాను. ఇలా అన్నిటిని అయితే బాగా కలుపుకోవాలి. దీంతోపాటు నేను కొంత స్టీమ్డ్ బోన్ మీల్ ఉంటుంది కదా, దాన్ని కూడా తీసుకుంటున్నాను. ఇదైతే మొక్కకి పూత పిందె బాగా నిలబడడానికి ఉపయోగపడుతుంది. అలాగే కాయలు కూడా బాగా కాయడానికి అయితే ఉపయోగపడుతుంది. దానికోసమే నేను కొంత బోన్ మీల్ని అయితే తీసుకున్నాను. అలాగే మీ దగ్గర బోన్ మీల్ ఉంటే బోన్ మీల్, లేకపోతే మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ కానీ ఇలాగా మీ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి యూస్ చేసుకోవచ్చు. అలాగే సీవీడ్ ఫర్టిలైజర్ కానీ అలా మీ దగ్గర ఉన్నాయి వాటన్నిటిని తీసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట బాగా. ఈ కలిపిన మిశ్రమాన్ని మొక్కకి మనం ఇచ్చుకుంటే మనకి మంచి కాపు అలాగే పూత అనేది వస్తుందన్నమాట. మనసు మనం ప్రూన్ చేసిన తర్వాత ఇలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఏంటంటే మొక్కకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మొక్కకి మంచి పూత అలాగే కాపు అయితే వస్తే మనం ఎక్కువ పండ్లను అయితే పండించుకోవచ్చు అన్నమాట. ఇప్పుడైతే మొక్క మొదటి దగ్గర దీన్ని వేద్దాం.